శ్రీ సాయి నాథాయ నమః. శ్రీ సాయి సచరిత్రము 5వ అధ్యాయము. పెండ్లివారితో కలిసి బాబా తిరిగి షిరిడి వచ్చుట ఫకీర్కు సాయి నామమెట్లు వచ్చెను. ఇతర యోగులతో సహవాసము. బాబా దుస్తులు, వారి నిత్యకృత్యములు, వేప చెట్టు కిందనున్న పాదుకుల వృత్తాంతము. ఈ కథ యొక్క పూర్తి వివరములు. మొహిమోయుద్దీన్ తంబోలితో కుస్తీ, జీవితంలో మార్పు, నీళ్లను నూనెగా మార్చుట, జౌహర్ ఆలీ అను కపట గురువు. పెండ్లివారితో కలిసి బాబా తిరిగి షిరిడీకి వచ్చుట. ఔరంగాబాద్ జిల్లాలో ధూప్ అను గ్రామము కలదు. అచ్చట ధనికడగు మహమ్మదీయుడొకడుండెను. అతని పేరు చాంద్ పాటిల్. ఔరంగాబాదు పోవుచుండగా అతని గుర్రము తప్పిపోయెను. 2 మాసములు వెతికినను దాని యందు దొరకకుండెను. అతడు నిరాశ చెంది భుజముపై జీను వేసుకుని ఔరంగాబాదు నుండి ధూప్ గ్రామమునకు పోవుచుండెను. సుమారు 1-9 మైలు నడిచిన పిమ్మట ఒక మామిడి చెట్టు వద్దకు వచ్చెను. దాని నీడలోనొక వింత పురుషుడు కూర్చునియుండెను. అతని తలపై టోపీ, పొడుగైన చొక్కా ధరించియుండెను. చంకలో సటకా పెట్టుకుని చిలుము తాగుటకు ప్రయత్నించుచుండెను. దారి వెంట పోవు చాంది పాటిల్ను చూచి అతనిని పిలిచి చిలుము తాగి కొండ తడువు విశ్రాంతి తీసుకొనమని చెప్పాను. జీను గురించి ప్రశ్నించాను. అది తాను పోగొట్టుకున్న గుర్రమదని చాంది పాటిల్ బదులు చెప్పాను. ఆ దగ్గరలోనున్న కాలువ పక్కన వెదకమని ఫకీరు చెప్పాను. అతడు అచ్చటకు పోయి గడ్డి మేయిచున్న గుర్రమును చూచి మిక్కిలి ఆశ్చర్యపడెను. ఈ ఫకీరు సాధారణ మనుషుడు కాడనియు, గొప్ప ఔలియ అనగా సిద్ధపురుషుడు అయి ఉండవచ్చుననియూ అనుకొనెను. గుర్రమును తీసుకుని ఫకీరు వద్దకు వచ్చెను. చిలుము తయారుగా నుండెను. కానీ చిలుము వెలిగించుటకు నుప్పు, గుడ్డను తడుపుటకు నీరు కావలసి ఉండెను. ఫకీరు సటకాను భూమిలోనికి గుచ్చగా నుప్పు వచ్చెను. మరల అక్కడే సటకాతో నేలపై మోదగా నీరు వచ్చెను. ఫకీరు గుడ్డముక్క నా నీటితో తడిపి నుప్పుతో చిలుమును వెలిగించెను. అటుల సిద్ధమైన చిలుమును ఆ ఫకీరు తాను పీల్చి తరువాత చాందిపాటీలకు అందించెను. ఇదంతయూ చూచి చాందిపాటీలు మిక్కిలి ఆశ్చర్యచకితుడయ్యెను. ఫకీర్ను తాను తన గృహమునకు అతిథిగా రమ్మని చాంది పాటిల్ వేడెను. ఆ మరుసటి దినమే ఫకీర్ పాటిలు ఇంటికి పోయి అచ్చట కొంతకాలము ఉండెను. ఆ పాటిలు గ్రామమునకు మునసబు. అతని భార్య తమ్మును కొడుకు పెండ్లి సమీపించెను. పెండ్లి కూతురుది షిరిడీ గ్రామము. అందుచే కావలసిన సన్నాహములన్నీ చేసుకుని పాటిలు షిరిడీ ప్రయాణమయ్యెను. పెండ్లివారితో కలిసి ఫకీరు కూడా బయలుదేరెను. ఎట్టి చిక్కులు లేక వివాహం జరిగిపోయెను. పెండ్లివారు ధూప్ గ్రామమును తిరిగి వెళ్ళిరి. కానీ ఫకీరు మాత్రం షిరిడీలో ఆగి అచ్చటనే స్థిరముగా నిలిచెను. ఫకీరుకు సాయి నామము ఎట్లు వచ్చెను? పెండ్లివారు షిరిడీ చేరగానే ఖండోబా మందిరమునకు సమీపమునున్న భక్త మహల్సాపతి గారి పొలములోనున్న మర్రి చెట్టు కింద బస చేసిరి. ఖండోబా మందిరమునకు తగిలి ఉన్న ఖాళీ జాగాలో బండ్లు విడిచిరి. బండలోనున్న వారు ఒకరు తర్వాత ఒకరు దిగిరి. ఫకీరు కూడా దిగెను. బండి దిగుచున్న యువ ఫకీర్ను చూచి భక్త మహల్సాపతి రండి సాయి అని స్వాగతించెను. తక్కిన వారు కూడా ఆయన్ని సాయి అని పిలవ ఆరంభించరి. అది మొదలు వారు సాయిబాబాగా ప్రఖ్యాతులైరి. ఇతర యోగులతో సహవాసము. సాయిబాబా షిరిడీలో ఒక మసీదులో నివాసం ఏర్పరచుకునిరి. బాబా షిరిడీ రాకపూర్వమే దేవీదాసు అనే యోగి షిరిడీలో ఎన్నో సంవత్సరముల నుండి నివసించుచుండెను. బాబా అతనితో సాంగత్యమునికి ఇష్టపడెను. అతనితో కలిసి కొంతకాలము మారుతి మందిరంలోను, చావడిలోనూ నుండెను. కొంతకాలము ఒంటరిగా నుండెను. అంతలో జానకీదాసు, గోసావి అని ఇంకొక యోగి అచ్చటకు వచ్చెను. బాబా అప్పుడప్పుడు ఈ యోగితో మాట్లాడుచుండెడివారు, లేదా బాబా ఉండు చోటికి జానకీదాసు పోవుచుండెను. అటులనే పుణతాంబే నుండి ఒక వైశ్యయోగి షిరిడి వచ్చిచుండేడివాడు. ఆయన గృహస్థుడు, పేరు గంగాగీరు. ఒకనాడు బాబా స్వయంగా కుండలతో నీళ్లు తెచ్చి పూల చెట్లకు పోయిచుండట చూచి అతడు షిరిడీ గ్రామస్తులతో ఇట్లు పలికెను. ఈ మణి ఇచ్చటుండుటచే షిరిడీ గ్రామము పుణ్యక్షేత్రమైనది. ఈయన ఈనాడు కుండలతో నీళ్లు మోయిచున్నాడు. కానీ ఇతడు సామాన్య మానవుడు కాదు. ఈ నేల నిజముగా పుణ్యము చేసుకున్నది. కనుకనే సాయిబాబా అను ఈ మణిని రాబట్టుకొనగలిగెను. ఏవ్లా గ్రామంలోనున్న మఠంలో ఆనందనాథుడను యోగి పుంగవుడు ఉండెను. అతడు అక్కలకోట్కర్ మహారాజు గారి శిష్యుడు. అతను ఒకనాడు షిరిడీ గ్రామ నివాసులతో బాబాను చూడవచ్చెను. అతను సాయిబాబాను చూచి ఇట్లు చెప్పెను, ఈయన ఒక అమూల్యమైన రత్నము.
సామాన్య మానవుని వలె కనిపించుచున్నప్పటికీ ఈయన మామూలు రాయి వంటివాడు కాదు. ఈయనొక అమూల్య వజ్రము. ముందు ముందు ఈ సంగతి మీకే తెలియకలదు. ఇట్లనుచు ఆనందనాథుడు తిరిగి ఏవలా వెళ్ళెను. ఇది శ్రీ సాయిబాబా యవ్వనమున జరిగిన సంగతి. బాబా దుస్తులు, వారి నిత్యకృత్యములు. యవ్వనమునందు బాబా తమ వెంట్రుకలు కత్తిరించుకొనక జుట్టు పెంచుచుండెను. పహిల్వాను వలె దుస్తులు వేసుకునడి వారు. షిరిడీకి 3 మైళ్ళ దూరంలో ఉన్న రహతా పోయినప్పుడు ఒకసారి బంతి, గన్నేరు, నిత్యమల్లె మొక్కలు తీసుకుని వచ్చి నేలను చదును చేసి వాటిని నాటి నీళ్లు పోయిచుండిరి. అనుదినము వామంత్యాత్య అను కుమ్మరి బాబాకు కాల్చని 2 పచ్చి కుండలను ఇచ్చిచుండెడి వారు. బాబా స్వయముగా బావి నుండి నీళ్లు చేది ఆ నీటిని ఆ పచ్చి కుండలలో తోడి భుజముపై వేసుకొని తెచ్చి మొక్కలకు పోసెడివారు. సాయంకాలము ఆ కుండలను వేప చెట్టు మొదట బోర్లించిచుండిరి. కాల్చని ఒకటొచ్చి అవి వెంటనే విరిగి ముక్కలు ముక్కలుగా అగుచుండెడివి. ఇట్లు 3 సంవత్సరములు గడిచెను. సాయిబాబా కృషి వలన అచ్చటొక పూలతోట లేచెను. ఆ స్థలములోనే ఇప్పుడు బాబా సమాధి ఉన్నది. దానినే సమాధి మందిరము అందురు. దానిని దర్శించే కొరకే అనేక మంది భక్తులు విశేషముగా పోవుచున్నారు. వేప చెట్టు కిందనున్న పాదుకుల వృత్తాంతము. అక్కల్కోట్కర్ మహారాజు గారి భక్తుడు భాయి కృష్ణాజీ ఆలీ బాగ్కర్. ఇతడు అక్కల్కోట్కర్ మహారాజు గారి చిత్రపటమును పూజించడివారు. అతడు ఒకప్పుడు షోలాపూర్ జిల్లాలోని అక్కలకోట గ్రామమునకు పోయి మహారాజు గారి పాదుకులు దర్శించి పూజించవలనని అనుకునేను. అతడచ్చటికి పోక మునిపే స్వప్నంలో ఆ మహారాజు దర్శనమిచ్చి ఇట్లు చెప్పాను. ప్రస్తుతము షిరిడి నా నివాస స్థలము. అచ్చటికి పోయి నీ పూజ ఒనరింపము. అందుచే అక్కలకోట పోవాలనని తన నిర్ణయమును మార్చుకొని భాయి కృష్ణజీ షిరిడి చేరి బాబాను పూజించి అచ్చటనే 6 మాసములు ఆనందంతో గడిపెను. దీని జ్ఞాపకార్థము పాదుకలు చేయించి శ్రావణమాసంలో ఒక శుభదినమున వేప చెట్టు కింద ప్రతిష్ఠ చేయించెను. ఇది శక సంవత్సరం 1834 శ్రావణమాసంలో, అనగా క్రీస్తు శకం 1912 జరిగెను. దాదా కేల్కర్ ఉపాసనీ బాబా అనువారు పూజను శాస్త్రోక్తంగా జరిపిరి. దీక్షిత్ అను బ్రాహ్మణుడు పాదుకల నిత్య పూజకు నియమింపబడిను. దీనిని పర్యవేక్షించు బాధ్యత భక్త సగుణమీరు నాయక్ను అప్పగించబడినది. ఈ కథ యొక్క పూర్తి వివరములు. ఠాణే వాస్తవ్యుడైన శ్రీ బీవీ దేవు బాబాకు గొప్ప భక్తుడు. వీరు మమల్తాదారుగా 10 పదవీ విరమణ చేసిరి. వేప చెట్టు కింద ప్రతిష్ఠింపబడిన పాదుకులకు సంబంధించిన వివరములన్నీ సగుణమీర్ నాయక్ మరియు గోవింద కమలాకర్ దీక్షితుల నుండి సేకరించి పాదుకుల పూర్తి వృత్తాంతము శ్రీ సాయిలీల మాసపత్రిక 2వ సంపుటము 1వ సంచిక 25వ పేజీలో ఈ రీతిగా ప్రచురించినారు. 1912 బొంబాయి నుండి డాక్టర్ రామారావు కొటారియను అతడు షిరిడీకి వచ్చెను. వానితో పాటుగా అతని కాంపౌండర్ను మరియు అతని మిత్రుడైన భాయి కృష్ణాజీ ఆలీ బాక్కర్ అన్నతుడు వెంట వచ్చిరి. షిరిడీలో వారు సగుణమేరు నాయకుకు, జీకే దీక్షితుకు సన్నిహితులైరి. అనేక విషయములు తమలో తాము చర్చించుకున్నప్పుడు సంభాషణవశాత్తు బాబా పప్రథమున షిరిడీ ప్రవేశించి వేప చెట్టు కింద తపస్సు చేసిన దాని జ్ఞాపకార్థము బాబా పాదుకులను రాతితో చెక్కించుటకు నిర్ణయించిరి. ఈ సంగతి డాక్టర్ రామారావు కొటారేకు తెలిపినచో ఆయన చక్కని పాదుకులు చెక్కించదరని భాయి కృష్ణాజీ మిత్రుడైన కాంపౌండరు సలహా ఇచ్చెను. అందరూ ఈ సలహాకు సమ్మతించిరి. అప్పటికి బొంబాయి తిరిగి వెళ్లిన డాక్టర్ గారికి ఈ విషయం తెలియపరిచిరి. వారు వెంటనే మరల షిరిడీ వచ్చి పాదుకుల నమూనా వ్రాయించిరి. ఖండోబా మందిరమందున్న ఉపాసనీ మహారాజు వద్దకు పోయి తాము వ్రాసిన పాదుకుల నమూనాను చూపిరి. శ్రీ ఉపాసని దానిలో కొన్ని మార్పులను చేసి పద్మము, శంఖము, చక్రము మొదలుగునవి చేర్చి బాబా యోగశక్తిని, వేప చెట్టు గొప్పతనమును తెలుపు ఈ క్రింది శ్లోకమును కూడా చెక్కించమన్నది. సదానింబ వృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్ప వృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. ఉపాసనీ సలహాలను ఆమోదించి పాదుకులు బొంబాయిలో చేయించి కాంపౌండర్ ద్వారా పంపిరి. శ్రావణ పౌర్ణమి నాడు స్థాపన చేయమని బాబా ఆజ్ఞాపించెను. ఆనాడు 11 గంటలకు జీకే దీక్షిత్ తన శిరస్సుపై పాదుకులు పెట్టుకుని ఖండోబా మందిరం నుండి ద్వారకామాయికి ఉత్సవముతో వచ్చిరి. బాబా ఆ పాదుకులను స్పృశించి అవి భగవంతుని పాదుకులని నుడివెను. వానిని వేప చెట్టు మూలమున ప్రతిష్ఠింపుడని ఆదేశించెను.
ఆ ముందు రోజు బొంబాయి నుండి పాస్తా సేట్ అను పార్సీ భక్తుడొకరు మనీ ఆర్డర్ ద్వారా 25 రూపాయలు పంపియుండెను. బాబా ఆ పైకము పాదుగా ప్రతిష్టకు ఖర్చు నిమిత్తము ఇచ్చెను. మొత్తము 100 రూపాయలు ఖర్చు అయినవి. అందులో 75 రూపాయలు చందాల ద్వారా వసూలు చేసిరి. మొదట 5 సంవత్సరములు జీకే దీక్షిత్ ఈ పాదుకలకు పూజ చేశాను. తరువాత లక్ష్మణ్ కచేశ్వర్ జాక్డే అను బ్రాహ్మణుడు పూజ చేయిచుండెను. మొదటి 5 సంవత్సరములు నెలకు 2 రూపాయల చొప్పున డాక్టర్ కొటారే దీపపు ఖర్చు నిమిత్తము పంపుచుండెను. పాదుకల చుట్టూ కంచె కూడా పంపెను. ఈ కంచెయు పైకప్పను కోపర్గాం స్టేషన్ నుండి షిరిడీ తెచ్చుటకు 7-8-0 ఖర్చు సగుణమీర్ నాయక్ ఇచ్చెను. ప్రస్తుతము జాకడే పూజ చేయుచున్నాడు. సగుణుడు నైవేద్యమును దీపమును పెట్టుచున్నాడు. మొట్టమొదట బాయకృష్ణాజీ అక్కల్కోట్గర్ మహారాజ్ భక్తుడు. 1912 సంవత్సరంలో వేప చెట్టు కింద పాదుకలు స్థాపించినప్పుడు అక్కలకోటకు పోవచ్చు మార్గమధ్యమున షిరిడీ యందు దిగెను. బాబా దర్శనము చేసిన తరువాత అక్కలకోట గ్రామమునకు పోవాలనుకుని బాబా వద్దకేగి అనుమతి ఇమ్మనెను. బాబా ఇట్లనెను, అక్కలకోటలో నీమున్నది, అక్కడేలా పోయేదవు, అక్కడుండే మహారాజ్ ప్రస్తుతము ఇక్కడనే ఉన్నారు, వారే నేను. ఇది విని బాయకృష్ణాజీ అక్కలకోట వెళ్ళుట మానుకొనెను. పాదుకల స్థాపన తరువాత అనేక పర్యాయములు షిరిడీ యాత్ర చేశాను. హేమట్ పంత్నకు ఈ వివరములు తెలిసి ఉండవు, తెలిసి ఉన్నచో సచ్చరిత్రలో వ్రాయుట మాని ఉండరు. మొహమోయిద్దీన్ తంబోలితో కుస్తీ జీవితంలో మార్పు. షిరిడీ గ్రామంలో కుస్తీలు పట్టుట వాడుక. అచ్చట మొహమోయిద్దీన్ తంబోలి అనేవాడు తరచుగా కుస్తీలు పట్టుచుండేవాడు. వానికి బాబాకు ఒక విషయంలో భేదాభిప్రాయము వచ్చి కుస్తీ పట్టిది. అందులో బాబా ఓడిపోయాను. అప్పటి నుండి బాబాకు విరక్తి కలిగి తన దుస్తులను నివసించు రీతిని మార్చుకొనెను. లంగోటి బిగించుకుని ఫకీర్లు ధరించు పొడవాటి చొక్క కఫ్నీని తొడుగుకొని నెత్తిపైన గుడ్డ కట్టుకునేవారు. ఒక గోనె ముక్కపై కూర్చునడివారు. చింకి గుడ్డలతో సంతృష్టి చెందడివారు. రాజ్యభోగము కంటే దారిద్ర్యమే మేలని నుడివెడివారు. పేదవారికి భగవంతుడు స్నేహితుడనేవారు. గంగగిరికు కూడా కుస్తీల యందు ప్రేమ. ఒకనాడు కుస్తీ పట్టుచుండగా అతనికి వైరాగ్యము కలిగెను. అదే సమయంలో దేహమును దమించి దేవుని సహవాసము చేయమని ఒక అశరీరవాణి అతనికి వినిపించెను. అప్పటి నుండి గంగగిరి సంసారము విడిచెను. ఆత్మసాక్షాత్కారము కొరకు పాటుపడెను. పుణతాంబే దగ్గర నదియొడ్డున ఒక మఠమును స్థాపించి తన శిష్యులతో నివసించుచుండెను. సాయిబాబా జనులతో కలిసిమెలిసి తిరిగేవారు కారు. ఎవరితోనూ తమంతట తాము మాట్లాడేవారు కాదు. ఎవరైనా ఏదైనా అడిగిన దానికి మాత్రమే జవాబు ఇచ్చేవారు. దీనిలో ఎక్కువ భాగము వేప చెట్టు నీడయందు, అప్పుడప్పుడు ఊరవతలున్న కాలువ ఒడ్డున గల తుమ్మ చెట్టు నీడ కూర్చునేవారు. సాయంకాలం ఊరకనే కొంత దూరము నడిచేవారు. ఒక్కొక్కసారి నీమ్గాం పోవచుండేవారు. నీమ్గాంలో బాబాసాహెబ్ త్రయంబగ్జీ డేంగ్లే అనునతని ఇంటికి తరచుగా పోవువారు. బాబాసాహెబ్ డేంగ్లే ఎందు సాయిబాబాకు మిక్కిలి ప్రేమ. అతని తమ్ముని పేరు నానాసాహెబ్. అతడు 2 వివాహములు చేసుకున్నను, సంతానము కలగలేదు. బాబాసాహెబ్ డేంగ్లే తన సోదరుని సాయిబాబా వద్దకు పంపెను. బాబా అనుగ్రహముచే నానాసాహెబ్కు పుత్ర సంతానము కలిగెను. అప్పటి నుండి బాబాను దర్శించుటకు ప్రజలు తండోపతండములుగా రాసాగిరి. వారి కీర్తి అంతటను వెల్లడి అయ్యను. అహ్మద్నగర్ వరకు వ్యాపించెను. అక్కడ నుండి నానాసాహెబ్ చందోర్కరు, కేశవ చిదంబరం మొదలుగా గల అనేక మంది షిరిడీకి వచ్చుట ప్రారంభించిరి. దినమంతయు బాబాను భక్తులు చుట్టి ఉండేవారు. రాత్రులందు బాబా పాడుపడిన పాత మసీదునందు శయనించుచుండెను. పొగ పీల్చుకుని చిలుముగొట్టము, కొంత పొగాకు, ఒక రేకు డబ్బా, కఫ్నీ, తలగుడ్డ, ఎల్లప్పుడూ దగ్గరించుకున్న సటక అనగా చేతికర్ర మాత్రమే అప్పటిలో ఆయనకున్న సామాన్లు. తలపైన ఒక గుడ్డను చుట్టి దాని అంచులను జడవలే మెలిపెట్టి ముడివేసి ఎడమ చెవిపై నుంచి వెనుకకు వ్రేలాడునట్లు చేసుకునివారు. తమ దుస్తులను వారముల తరబడి ఉతకకుండా ఉంచువారు. చెప్పులను తొడిగేవారు కారు. దినమంతయు గోనెగుడ్డపైనే కూర్చునేవారు. లంగోటి కట్టుకునేవారు కాదు. చలిని కాచుకొనటకు దునికెదురుగా, అనగా మసీదు ఈశాన్య భాగంలో గల కొయ్యచే పట్టుపై తమ ఎడమ చేతిని ఆనించి దక్షిణాభిముఖంగా కూర్చునేవారు. ఆ దునిలో అహంకారమును, కోరికలను, ఆలోచనలను ఆహుతి చేసి అల్లాయే యజమాని అని పలికేవారు. మసీదులో 2 గదుల స్థలము మాత్రము ఉండెను. భక్తులందరూ అచటనే బాబాను దర్శించుచుండిరి. 1912 తదుపరి మసీదుకు కొన్ని మార్పులు చేయబడినవి. పాత మసీదును మరామతు చేసి నేలపై నగిషీరాళ్లు తాపన చేసిరి. బాబా ఈ మసీదుకు రాకపూర్వము తకియా
తకియాలో చాలా కాలము నివసించిరి అనగా రచ్చ. బాబా తమ కాళ్లకు చిన్న గజ్జెలు కట్టుకుని సొగసుగా నాట్యము చేసేవారు. భక్తిపూర్వకమైన పాటలు పాడేవారు. నీళ్లను నూనెగా మార్చుట. సాయిబాబాకు దీపములన్న చాలా ఇష్టము. ఊరిలో నూనెను విక్రయించు షావుకారులను నూనె అడిగి తెచ్చి మసీదు నందు రాత్రి అంతయో దీపములు వెలిగించుచుండెడివారు. కొన్నాళ్ళు ఇట్లు జరిగెను. ఒకనాడు నూనె ఇచ్చి దుకాణములందరూ కూడబలుకుని బాబాకు నూనె ఇవ్వకూడదని నిశ్చయించుకునేది. బాబా వారి దుకాణములకు ఎప్పటి వలే పోగా నూనె లేదని చెప్పిరి. బాబా కలత చెందక ఒట్టి ఒత్తులు మాత్రమే ప్రమిదలలో పెట్టి ఉంచెను. నూనె వ్యాపారులు ఆసక్తితో ఇదంతయూ గమనించుచుండిరి. అడుగున రెండు మూడు నూనె చుక్కలు మిగిలి ఉన్న తమ రేకు డబ్బాలో నీటిని పోసి కలయపెట్టి ఆ నీటిని త్రాగివేసిరి. ఈ విధంగా ఆ రేకు డబ్బాలోని నూనె అవశేషమును పావనము చేసిన పిమ్మట మరల డబ్బాతో నీరు తీసుకుని ఆ నీటిని ప్రమిదలలో నింపెను. దూరముగా నిలిచి పరీక్షించుచున్న దుకాణదారులు విస్మయం పొందినట్లు ప్రమిదలన్నయూ తెల్లవారుదాకా చక్కగా వెలుగుచుండెను. ఇదంతయూ చూసి ఆ షావుకారులు పశ్చాత్తాపడి బాబాను మన్నింపమని కోరిరి. బాబా వారిని క్షమించి ఇకపైనను సత్యమును నంటిపెట్టుకున్నాడని హితవు చెప్పి పంపివేసిరి. జవహర్ ఆలీ అను కపట గురువు. పైన వివరించిన కుస్తీ జరిగిన 5 ఏళ్ల తర్వాత అహ్మద్ నగర్ నుండి జవహర్ ఆలీ అను ఫకీరుడు ఒకడు శిష్యులతో రహదా వచ్చెను. వీరభద్ర మందిరముకు సమీపంలోనున్న స్థలంలో దిగెను. ఆ ఫకీరు బాగా చదువుకున్నవాడు. ఖురాన్నంతయూ వల్లించగలడు. మధుర భాషణుడు. ఆ ఊరిలోని భక్తులు వచ్చి వారిని సన్మానించుచు గౌరవంతో చూచుచుండెడి వారు. వారి సహాయంతో వీరభద్ర మందిరముకు దగ్గరగా ఈద్గా ఆయన గోడను నిర్మించుటకు పూనుకొను. ఈదల్ ఫితర్ అను పండుగ నాడు మహమ్మదీయులు నిల్చుని ప్రార్థించి గోడయే ఈద్గా ఈద్గా. ఈ విషయంలో వివాదము లేచి అది ఘర్షణలకు దారితీసెను. దానితో జోహర్ ఆలీ రహతా విడిచి షిరిడీ చేరి బాబాతో మసీదు నందుండా సాగెను. ప్రజలు వారి తీపి మాటలకు మోసపోయిరి. అతడు బాబాను తన శిష్యుడని చెప్పువాడు. బాబా ఎందులు కడ్డు చెప్పక శిష్యుని వల్లనే మసులు కొనెను. తరువాత గురు శిష్యులిద్దరూ రహతాకు పోయి అతడు నివసించుటకు నిశ్చయించుకొనిరి. గురువునకు శిష్యుని శక్తి ఏమీ తెలియకుండెను. శిష్యునికి మాత్రము గురువు యొక్క లోపములు బాగా తెలియను. అయినప్పటికీ బాబా ఆ కపట గురువును ఎన్నడూ అగౌరవించక శిష్యధర్మమును శ్రద్ధగా నెరవేర్చుచుండెడివారు. అప్పుడప్పుడు వారిరువురు షిరిడీకి వచ్చి పోవచుండెడివారు. కానీ అధికముగా రహతాలోని నివసించేవారు. షిరిడిలోని సాయి భక్తులకు బాబా ఆ విధంగా రహతాలో నుండుట ఎంత మాత్రము ఇష్టము లేకుండెను. అందుచే వారందరూ కలిసి సాయిబాబాను మరలా షిరిడీకి పిలుచుకుని వచ్చుటకు రహతా వెళ్ళిరి. వారు రహతాలో ఈద్గా వద్ద బాబాను ఒంటరిగా చూచి వారిని తిరిగి షిరిడీ తీసుకుని పోవటకే వచ్చినామని చెప్పిరి. జవహర్ ఆలీ ముక్కోపి అని ఆయన తనను విడిచిపెట్టడని అందువలన వారు తన ఎందు ఆశ విడిచి ఫకీరు అక్కడకు వచ్చి లోపల షిరిడీ మరలి వెళ్ళుట మంచిదని బాబా వారికి సలహా ఇచ్చెను. వారిట్లు మాట్లాడుకుని చుండగా జవహర్ ఆలీ అక్కడకు వచ్చి బాబాను తీసుకుని పోవటకు ప్రయత్నించున్న షిరిడీ ప్రజలపై మండిపడెను. కొంత వాదోపవాదములు జరిగిన పిమ్మట గురు శిష్యులిద్దరూ తిరిగి షిరిడీ పోవటకు నిర్ణయమైనది. వారు షిరిడీ చేరి అచటని నివసించుచుండిరి. కొన్ని దినముల పిమ్మట దేవీదాసు ఆ కపట గురువును పరీక్షించి అతని బండారము బయటపెట్టెను. చాంద్ పాటిల్ పెళ్లి బృందంతో బాబా షిరిడీ వచ్చుటకు 12 సంవత్సరముల ముందే 10-12 ఏళ్ల వయసులో దేవీదాసు షిరిడీ చేరెను. వారు మారుతి దేవాలయంలో నుండేవారు. దేవీదాసు చక్కని అంగసౌష్ఠవము తేజవంతములైన నేత్రములు కలిగి నిర్వామోహితావతారం వలె జ్ఞాని వలె కనపడుచుండెను. తాత్యపాటిలు కాశీనాథ్ షింపి మొదలుగా గల అనేక మంది దేవీదాసును తమ గురువుగా భావించడివారు. వారు జవహర్ ఆలీని దేవదాసు వద్దకు తీసుకుని వచ్చిరి. వారి మధ్య జరిగిన వాదంలో జవహర్ ఆలీ చిత్తుగా ఓడిపోయి షిరిడి నుండి పలాయనం చిత్తగించెను. ఆ తర్వాత అతడు వైజాపూర్లో నుండి చాలా 7 ఏళ్ల తర్వాత షిరిడీ తిరిగి వచ్చి బాబా పాదములపై పడెను. తాను గురువు సాయిబాబా శిష్యుడని భ్రమ వారి మనసు నుండి తొలగి తన ప్రవర్తనకు పశ్చాత్తాపడెను. సాయిబాబా వాణ్ణి యథారీతి గౌరవముగానే చూచెను. ఈ విధంగా శిష్యుడు గౌరవ గురువును ఎట్లు సేవింపవలెనో, ఎట్లు అహంకారం అమకారములను విడిచి గురు శుశ్రూష చేసి తుదకు ఆత్మసాక్షాత్కారమును పొందవలెనో బాబా ఆచరణాత్మకంగా నిరూపించెను. ఈ కథ భక్త మహల్సాపతి చెప్పిన వివరముల ఆధారంగా వ్రాయబడినది. 5వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై.